మిరపకాయ మంటకు స్వాగతం. ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామం. కొత్తపట్నం గ్రామం శివారుల్లో తనకున్న 2 ఎకరాల భూమిలో పాడి పరిశ్రమను స్థాపించి తనతో పాటు మరి ఎందరికో జీవనోపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచాడు పాడి రైతు వెంకటయ్య. హోలిస్టెయిన్ ఫ్రీసియన్ ఆవులు ఉత్తర అమెరికాలోని హోలిస్టెయిన్స్కు సంక్షిప్తీకరించారు. అయితే ఫ్రీసియన్స్ అనే పదాన్ని తరచుగా యూకేలో ఉపయోగిస్తారు. డచ్ ప్రావిన్స్ ఆఫ్ నార్త్ హాలాండ్ మరియు ఫ్రైస్లాండ్ నుండి ఉద్భవించిన పాడి పశువ జాతి. వ్యవసాయ రంగంలో వచ్చిన సంక్షోభంతో రైతాంగం పండించిన పొలం కన్నా పాలిచ్చే పాడి మిన్న అని అంటున్నారు ఈ పాడి రైతు వెంకటయ్య. 6 గలం కష్టపడి పంటలు సాగు చేసిన ఫలితం రాక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో పాడి పరిశ్రమ వారికి ఆర్థిక లాభంతో పాటు కొండంత ధైర్యాన్ని నింపిందనే చెప్పాలి. హెచ్ఎఫ్ రకం పశువులను 2తో మొదలుపెట్టి వాటి ఆలనా పాలనా చూసుకుంటూ వాటిని జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ వాటి సంఖ్యను 15 నుండి 20 వరకు పెంచాడు ఈ పాడి రైతు వెంకటయ్య. ఈ హెచ్ఎఫ్ రకం పశువులు ఒక్కో పూటకి 10 నుండి 12 లీటర్ల వరకు పాలు ఇస్తాయని చెప్పారు. మొత్తం మీద ఈ పాడి పరిశ్రమలో రోజుకు 200 లీటర్ల పైనే పాలు దిగుబడిని పొందుతున్నారని చెప్పారు. వ్యవసాయంలో వేచించే సమయం కన్నా పాడి పరిశ్రమలో వేచించే సమయం తక్కువే అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే మరింత మేలు జరుగుతుందని అంటున్నారు. పొలాన్ని నమ్ముకోవటం కన్నా పాలిచ్చే పశువుని నమ్ముకోవటం మిన్న అంటున్నారు పాడి రైతు వెంకటయ్య. ఈ పాడి పరిశ్రమలో పనిచేస్తున్న ముఖేష్ కుమార్ ఏమన్నారో తన మాటల్లోనే విందాం. నా పేరు ముఖేష్ కుమార్, పట్నా జిల్లా. నేను పాట్నా నుంచి వచ్చాను. పాల పరిశ్రమలో పనిచేయడానికి వచ్చాను.
ఉదయాన్నే 5 నుంచి రాత్రి 8 వరకు పనిచేస్తాను డ్యూటీ కర్తా ఫిర్ సామే 2 బజే ఉఠతా ఫిర్ 7 బజే డ్యూటీ కర్తా అప్నా అప్నా బన్నియా సే కామ్ కర్తా పాలి గాంతా మే మేరా నామ్ హై బోల్ కా ఇక్కడ కాదని ఈ ఆవుల్ని ఈ జాతిని ఏమంటారో తెలియదు కొన్ని 10 లీటర్లు ఇస్తాయి కొన్ని 11 లీటర్లు ఇస్తాయి కొన్ని 8 లీటర్లు ఇస్తాయి కొన్ని 5 లీటర్లు ఇస్తాయి ఇటువంటి మరి ఎన్నో మంచి స్టోరీస్ తో మీ ముందుకు వస్తుంది మేకాయమంట